శక్తి పాలు అంటే ప్రోటీన్ పాలు అనమాట. అంటే మనకి శరీరానికి ప్రోటీన్ అందించేటువంటి మంచి మిల్క్. అది మామూలుగా చాలా మంది ఈ మధ్యకాలం మిల్క్ అనేది మానేశారు. సో మిల్క్ ఒకవేళ తీసుకోవాలి, డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ప్రోటీన్ మిల్క్ ట్రై చేయొచ్చు. మరి ముందుగా ప్రోటీన్ పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ప్రోటీన్ పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు అరకప్పు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన వాల్నట్స్ కొద్దిగా, పొద్దుతిరుగుడు గింజలు అరకప్పు, దోస గింజలు అరకప్పు, జీడిపప్పు అరకప్పు, ఖర్జూరం అరకప్పు, పాలు ఒక కప్పు, పసుపు చిటికెడు, యాలక్కులు నాలుగు, కుంకుమ పువ్వు కొద్దిగా, పాలపొడి ఒక టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చియా సీడ్స్ ఒక టేబుల్ స్పూన్. ప్రోటీన్ పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇదేంటి అంటే మనకు అన్ని నట్స్ ఉన్నాయండి ప్రోటీన్ పాలు. ఈ పాలు కనుక అంటే ఈ పొడి, ఇప్పుడు నేను ఉపయోగించేటువంటి ఆ పొడి ఏదైతే ఉందో అది పాలల్లో కలిపి పిల్లలకు ప్రతిరోజు ఇచ్చినట్టయితే ఇంకా అసలు వాళ్ళకి ఎనర్జీ కానీ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అసలు ఐ ప్రాబ్లం కానీ అస్సలు ఉండదన్నమాట. అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ఆ పదార్థాలు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొద్దుతిరుగుడు గింజలు, తర్వాత పంకిన్ సీడ్స్, తర్వాత మన దోస గింజలు, ఇవన్నీ వాల్నట్స్, బాదాము, పిస్తా ఇవన్నీ కూడా మనం నట్స్ తీసుకున్నాం. అన్నీ కూడా చక్కగా చిన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక పొడి తయారు చేద్దాం. ఆ పొడిలో ఏమేమి వేస్తున్నాము, ఈ నట్స్ అన్నీ కూడా వేస్తామన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందండి. ఇప్పుడు వాల్నట్స్ తీసుకుంటే కనుక అదే బ్రెయిన్ షేప్లో ఉంటుంది కాబట్టి అందరికీ తెలుసు బ్రెయిన్కి మెమరీకి చాలా చాలా బాగా పనిచేస్తుంది మన వాల్నట్స్. అలాగే బాదాం చూసుకుంటే విటమిన్ బీ ట్వెల్వ్ తక్కువగా ఉన్న వాళ్లకు, తర్వాత ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, తర్వాత బోన్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్న వాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా బాదాం అనేది ఒక సంజీవిని లాగా పనిచేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి ఎన్ని విటమిన్స్, మినరల్స్ మీకు ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విటమిన్, మినరల్ ఈ అన్ని నట్స్లో ఉంటాయి. విటమిన్ ఏ, డిఈ, కే, ఫాస్ఫరస్, మ్యాంగనీజ్, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, మీకు ఈ నట్స్ అన్నింటిలో కూడా ప్రతిదీ కూడా చాలా పుష్కలంగా దొరుకుతుంది. ఆ తర్వాత మనకు ఈ దోస గింజలు మనకు రకరకాల అలర్జీస్ని తగ్గించే విషయంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఖర్జూరం కూడా మనకు న్యాచురల్ స్వీట్నర్. అంటే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించాలనుకున్నా, స్వీట్ తినాలనిపించినా, లేదు అంటే ఏదైనా షేక్స్లో ఏదైనా స్వీట్ మిక్స్ చేయాలి అనుకున్నప్పుడు పంచదారకి బదులుగా మనం చక్కగా ఖర్జూరం వేసేసామంటే మంచి ఐరన్ అనమాట. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్లకు ఖర్జూరం అనేది ప్రతిరోజు ఒక రెండు తీసుకోమని చెప్తారు. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. ఆ తర్వాత మనకు ఈ పంకిన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో, మెగ్నీషియం తక్కువగా ఉన్న వాళ్లకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా అండి. అంటే కొంచెం గిడ్డినెస్ లాగా రావడము, తర్వాత ఎనర్జీ తక్కువగా ఉండడము, తర్వాత తిమ్మిర్లు రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి మెగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు. సో మెగ్నీషియం, హై మెగ్నీషియం మనకు ఎందులో అందుతుంది అంటే పంకిన్ సీడ్స్లో మనకు అందుతుంది. అలా మన పంకిన్ సీడ్స్ కూడా వేస్తున్నాం. ఆ తర్వాత పిస్తా, ఇక పిస్తా పప్పులో కూడా అన్ని, అంటే మనం డిస్కస్ చేసిన ప్రతి టాపిక్ కూడా మనకు పిస్తా పప్పులో కూడా ఉంటుంది. ఇలా మనకి ఇన్ని రకాల నట్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి నట్స్ని ఉపయోగిస్తూ ఈరోజు ప్రోటీన్ పాలు తయారు చేయబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ముందుగా పంకిన్ సీడ్స్ తీసుకుందాము. ఒక స్పూన్నర. ఈ కొలత దేనికోసము అంటే ఒక పౌడర్ తయారు చేయడానికి. అంటే ఇంత పౌడర్ తయారు చేయడానికి నేను తీసుకునేటువంటి పదార్థాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత చిన్నగా సన్నగా తరుక్కున్న పిస్తా, అలాగే సన్నగా తరుక్కున్న బాదాం, అలాగే సన్నగా తరుక్కున్న వాల్నట్స్, ఆ తర్వాత పొద్దుతిరుగుడు గింజలు, ఆ తర్వాత దోస గింజలు, ఆ తర్వాత జీడిపప్పు, ఇవన్నీ కూడా ఒకసారి ఇలా దగ్గర చేసేసుకుందాం. ఇదేంటి అంటే మనం ఏమీ వేయించట్లేదండి. వేయించాలనుకుంటే మీరు వేయించుకోవచ్చు కూడా. ఇప్పుడు ప్రస్తుతం నేనేం వేయించట్లేదు. సో దీన్ని మనము చక్కగా ఒక పొడిలాగా తయారు చేయాలన్నమాట. మరోవైపు పక్కనే మన ఖర్జూరం ఉంది, ఇది పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కాస్త నీళ్లు పోసుకుని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మనకి ఇది ఒక వారం నుంచి 10 రోజుల వరకు చక్కగా నిలువ ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకు ఎండు ఖర్జూరం కూడా దొరుకుతుంది కదండి, అంటే మనకి తాంబూలాల్లో అది ఇస్తూ ఉంటారు. అది సాధారణంగా పిల్లలకు రాత్రిపూట నానబెట్టి మర్నాడు పొద్దున అది అలా ఆ నీళ్ళు ఇవ్వడము అది చేస్తూ ఉంటారు. అది పక్కన పెట్టేస్తే ఆ ఎండు ఖర్జూరాన్ని కూడా పొడిలాగా తయారు చేస్తారనమాట. ఆ పొడి కూడా మీరు వేసుకోవచ్చు. అంటే ఖర్జూరానికి సంబంధించి అది పొడి రూపంలో అయినా, ఇలా పండు అంటే ఈ రూపంలో అయినా కూడా మనం ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు అనమాట, స్వీట్ టేస్ట్ కావాలి అనుకుంటే. అయితే ఇప్పుడు మనము ఈ నట్స్ అన్నింటినీ కలిపి ఒక పొడిలాగా తయారు చేసుకుందాం. మరోవైపు ఖర్జూరం పేస్ట్ తయారు చేసుకుందాం.
ఈ రెండు తయారైన తర్వాత అసలు మన ప్రోటీన్ పాలు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో మీ అందరికీ చెప్తాను. ముందుగా ఒక పొడిని ఒక పేస్ట్ని సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఒకవైపు పేస్ట్ని ఇంకోవైపు పొడిని తయారు చేసి తీసుకొచ్చేసారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ పొడి మీరు చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకొని, ఒక సీసాలో, గాజు సీసాలో పెట్టేసుకొని నిలువ ఉంచేసుకున్నారంటే హాయిగా ప్రతిరోజు మీరు పాలల్లో కలిపి పిల్లలకి ఇచ్చేసేయచ్చు. ఈ వేరే వేరే రకరకాల బ్రాండ్స్తో ఉన్నటువంటి ఆ పౌడర్లు కాకుండా మొత్తం షుగర్స్ ఉంటాయి అందులో. సో దయచేసి ఆపేసేయండి అవన్నీ కూడా. వాటి బదులుగా ఇవి చక్కగా ఇవ్వచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, స్టవ్ వెలిగించేసుకుని పాలు మరిగించేద్దాం. స్టవ్ వెలిగించేసుకుని పాలు పోసేసుకుందాం. పాలు కొంచెం మరిగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనము పసుపు కూడా తీసుకుంటున్నామండి నెక్స్ట్, ఎందుకంటే పసుపు కూడా మనకు ఆరోగ్యానికి మంచిది, అలాగే ఒక యాంటీసెప్టిక్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి పసుపు కూడా వేస్తున్నాం అన్నమాట. అంటే ప్రోటీన్ పాలలో మనం పసుపు కూడా వేస్తే ఇంకా ఆరోగ్యం కదా. గోల్డెన్ మిల్క్ రకంగా చెప్పాలి అంటే. సో ఇటువైపు పొడి రెడీగా ఉంది, మరోవైపు ఖర్జూరం పేస్ట్ రెడీగా ఉంది. మరి పాలు కాస్త మరిగా, ఇది ఆల్రెడీ మరిగించి చల్లార్చిన పాలే అండి, కాస్త వేడి చేశానంతే. సో అందులో కాస్త పసుపు వేసుకుందాం, చాలా కొంచెం అండి, ఎక్కువ కూడా కాదు. ఆ తర్వాత పాల పొడి తీసుకొని ఈ పొడిలో మిక్స్ చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్ పొడిలో మిక్స్ చేసుకుందాం. పటికి బెల్లం అంటే మనకి పెద్దది ఉంటుంది కదా, లావు పటిక బెల్లం ఉంటుంది కదా, చిన్నది మిస్టరీ కాకుండా, చిన్నది కాకుండా లావు పటిక బెల్లం ఉంటుంది. మీరు దాన్ని కూడా పొడి చేసుకొని అది కూడా వేయచ్చు అనమాట. అంటే పంచదారకు బదులుగా మనం అది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పొడిని మనం ఈ పాలల్లో వేసుకోవాలి. ఒక స్పూన్ కావాలంటే ఒక స్పూను, లేదంటే 2 స్పూన్స్ మన ఇష్టం ఇంకా. అయితే ఈ పొడిని మాత్రమే మనం నిలువ చేయగలమండి, కాకపోతే పొడిని కలిపిన పాలు మాత్రము నిలువ ఉండవు. అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, పాలు అనేవి ఎప్పుడూ కూడా ఇమ్మీడియట్గా తీసేసుకోవాలి. కాకపోతే పొడిని మాత్రం చక్కగా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇది కొంచెం మనకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాం. యాలక్కులైనా వేసుకోవచ్చు, యాలక్కుల పొడైనా కూడా వేసుకోవచ్చు. స్పూన్ అందులో ఉంచామంటే మనకు పాలు బయటికి రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు యాలక్కులు వేసుకుందాము. ఆ తర్వాత కాస్త కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. కుంకుమ పువ్వు అంటే అఫ్కోర్స్ నిత్యం ప్రతిరోజు మనం వేయడం కుదరకపోవచ్చు, నేను ఈరోజు వేస్తున్నాను. కాకపోతే మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. చూసారు ఎంత మంచి రంగులో వచ్చిందో. ఇప్పుడు మరిగిపోయింది కాబట్టి ఇక మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే కాస్త ఆ కుంకుమ పువ్వు, కాస్త ఆ ఫ్లేవర్ అది కూడా మనకి వేడి పాలు కాబట్టి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ పాలు చల్లారాలి, ఖచ్చితంగా మనం తాగాలి అంటే చల్లారాలి. ఆ చల్లారాలంటే ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. చక్కగా చల్లారిపోయాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే ఇక నెక్స్ట్ మనం వేయాల్సింది ఏంటి అంటే ఖర్జూరం పేస్ట్ మన దగ్గర ఉంది, అలాగే నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్. చియా సీడ్స్ కూడా మనకు చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇలా పాలు కూడా చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది ఖర్జూరం పేస్ట్. న్యాచురల్ స్వీట్నర్ అనుకున్నాం కదా, ఇలా ఖర్జూరం పేస్ట్ వేసుకొని కావాల్సినంత 1 స్పూనా 2 స్పూన్లా మీకు కావాల్సిన తీపి దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం వేసుకుందాం, అంటే పిల్లలకు కొంచెం స్వీట్గా ఉంటే ఇంకొంచెం ఇష్టంగా తాగుతారు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం. అసలు రంగు ఎంత బాగుంది చూసారా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నానబెట్టుకున్న చియా సీడ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం చక్కగా ఇలా పైన నుంచి వేసేసుకుందాం. అది లోపలికి వెళ్ళిపోతాయి సాధ్యమైంది నాకు తెలిసి మెల్లగా, బట్ ఏదో ప్రస్తుతానికి ఇలా వేసేసుకుందాం. అది ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. అలాగే పైన నుంచి బాదాము, అలాగే పిస్తా కూడా వేసేసుకుందాం. సో పైన నుంచి మళ్ళీ ఇంకొంచెం మనకు చియా వేసుకుంటే కనిపిస్తుంది. చాలా చాలా ఆరోగ్యకరమైన ఓవరాల్ హెల్త్ని మనకు అందించేటువంటి ప్రోటీన్ పాలు తయారైపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. ప్రోటీన్ పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన వాల్నట్స్ కొద్దిగా, పొద్దుతిరుగుడు గింజలు 1/2 కప్పు,
దోస గింజలు అరకప్పు, జీడిపప్పు అరకప్పు, ఖర్జూరం అరకప్పు, పాలు ఒక కప్పు, పసుపు చిటికెడు, యాలక్కులు 4, కుంకుమ పువ్వు కొద్దిగా, పాలపొడి 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్. ప్రోటీన్ పాలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గుమ్మడి గింజలు, తరిగిన పిస్తా, తరిగిన బాదం, తరిగిన వాల్నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, దోస గింజలు, జీడిపప్పు వేసి పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్జూరాన్ని కూడా పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిలో 1 టేబుల్ స్పూన్ పాల పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి కాస్త మరిగిన తర్వాత చిటికెడు పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, యాలక్కులు, కాస్త కుంకుమ పువ్వు వేసి కలుపుకొని చల్లార్చి ఇప్పుడు అందులో కాస్త ఖర్జూరం పేస్ట్ వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టిన చియా సీడ్స్, తరిగిన బాదాం పిస్తా వేసి సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ పాలు రెడీ.